ఇక ఆయన ధైర్యం అంతా ఒక్కటే, ముఠాలను తెచ్చి చూసిండు 2-3 సార్లు. ఇక కొడంగల్ కార్యకర్తలు తెర గట్టిగా ఎంక్వైరీ తీసి చూసేవరకాలు ఇక వాళ్ళని బంధు పెట్టిండు. ఇక కేసీఆర్ ఇచ్చిన మూటలు తీసుకొని దిగిండు. వీళ్ళు అమ్ముడు పోయినట్టే, పార్టీ ఫిరాయించినట్టే, వాళ్ళు తల తాకట్టు పెట్టినట్టే కొడంగల్ ఓటర్లు కొనుక్కుంటామని బయలుదేరుతారు. ఇవాళ కేసీఆర్ 100 కోట్లు ఇచ్చిందంటే ఎట్లనైనా వేసి రేవంత్ రెడ్డిని కొడంగల్ ఓడగొట్టి రాపోండి. ఎందుకయా అంతా, నువ్వు నిజంగానే పేదోనికి ఇల్లు ఇచ్చినుంటే, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినుంటే, చదువుకున్న పిల్లలకు నౌకర్లు ఇచ్చినుంటే, చదువుకుంటున్న పిల్లలకు ఫీజులు కట్టినుంటే, లంబాడి సోదరులకు 12% రిజర్వేషన్ ఇచ్చినుంటే, మా మైనార్టీ సోదరులకు 12% రిజర్వేషన్ ఇచ్చినుంటే, మన ఉడమేశ్వరం వాళ్ళు సాయదాగాలన్నా 100 రూపాయలు ఉంటే తాండూరుకే పోతాం. అవునా? 100,000 రూపాయలు సంపాదిస్తే ప్లాట్ తాండూరులోనే కొనుక్కుంటాం. పండించిన కందులు అమ్ముకునేది ఉంటే తాండూరుకే పోతాం. ఇక బీర్ తాగేట వాళ్ళకు, బిర్యానీ తినేట వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు దాదాపు ఎప్పుడు అక్కడనే పోతుంటారు. మహేందర్ రెడ్డి 25 ఏళ్ళ నుంచి తాండూరుకి ఎమ్మెల్యే ఉండే, మంత్రి ఉన్నాడు, భార్య జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉన్నారు, నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎన్ని పదవులలో ఉన్నోళ్ళు ఎన్నడన్నా ఉడిపేశ్వరం వస్తా పోతే ఎన్నడా నాగిండా, కాకినాడ నీళ్ళు రాకపోతే తాగడానికి మంచి నీళ్ళు వస్తున్నాయని అడిగిందా?